లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలలోని ప్రజలతో పాటు పాత్రికేయులు సైతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకునేందుకు దాతలు వైసీపీ నాయకులు ముందుకు రావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఏపీ ఫైబర్ కార్యాలయంలో ఫైబర్ నెట్ అధినేత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైఫాల్ రాంబాబు ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఫైబర్ నెట్ సిబ్బందికి నిత్యావసర సరుకులను ఆమె పంపిణీ చేశారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో చిరంజీవి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కూరగాయలు బియర్ని సినిమా హాల్ కార్మికులకు వనిత పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందకూడదని మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. లాక్డౌన్ని అమలు చేయాలని ప్రస్తుతం లాక్డౌన్ అమలు అవుతున్న కారణంగా చాలామంది ఉపాధిని కోల్పోతున్నారు. ఎక్కడ చూసినా సరే చిరుద్యోగులు కానివ్వండి, ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, నిరుపేదలుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ రోజున ముఖ్యంగా ఫైబర్ నెట్ అధినేత మైపాల్ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులకు, అలానే ఫైబర్ నెట్లో పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అండి. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలామంది అంటే మన నియోజకవర్గంలో అలానే మన జిల్లాలో మన రాష్ట్రంలో చాలా చోట్ల చాలామంది దాతలు ముందుకు వచ్చి చాలా చక్కగా వాళ్ళ మానవత్వాన్ని చూపించడం జరిగింది. ఈ రోజున ఇక్కడ